శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మనకి రామాయణంలో రామచంద్రమూర్తితో పాటు మనకి రామ అనుకుని కనిపించ అని అనగానే మనకి అనిపించేటటువంటి ఇంకొక నామం ఉంది అది ఎవరు హనుమంతుల వారు నిజానికి మనం నిన్న కోపం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము కోపాన్ని మనం ఎలా నిగ్రహించుకోవాలి కోపం చే రావటం వల్ల మనం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటామనేటటువంటి విషయాన్ని మనకి రామాయణంలో అనేక సందర్భాలలో మన కన్నులకి కట్టినట్టుగా చూపించారు కొంతమందికి చూడండి కోపం ఎంతసేపు ఉంటుంది ఒక్క క్షణం ఉంటుంది ఆ ఒక్క క్షణం ఏమో రెండు మాటలు అనేస్తారు అయిపోతుంది ఒక్కొక్కసారి ఆ మాటలు అనటం వల్ల బాంధవ్యాలు కూడా తెగిపోవచ్చు ఇంకొంతమందికి చూడండి మహా అంటే ఒక ఐదు పది నిమిషాలు ఉంటుంది ఇంకొంతమందికి చూడండి ఒక పగలు ఒక రాత్రి ఉంటుంది ఇంకొంతమందికి చూడండి వారు చనిపోయేంత వరకు కూడా ఊగిపోతూనే ఉంటారు కొంతమంది మీద కోపం పెట్టుకొని ఈ శరీరం వెళ్ళిపోయేంత వరకు కూడా వారి పేరు తలవగానే ఊగిపోతూ ఉంటారు ఉత్తమే క్షణకోపస్య మధ్యం మధ్యమే ఘటికాద్వయం అధమేస్తా అహోరాత్రం పాపిష్ట మరణాంతకం అని మనకి చెప్పని చెప్పారండి పాపిష్టలైనటువంటి వారికి ఆ కోపం ఎంతసేపు ఉంటుందిట మరణించేంతవరకు కూడా వారిని ఆ కోపం అనేది ఊగిపోయేటట్టు చేస్తుంది ఈ కోపంలో నుంచే అనేకమైనటువంటివి పుడుతూ ఉంటాయండి నిజానికి మనము చాలా కోపంగా ఉన్నప్పుడు ఎవరినైనా చాలా ఉగ్రరూపంతో చాలా ఆవేశంగా అరుస్తూ ఉన్నప్పుడు మనల్ని కనుక ఫోటో తీసి తిరిగి మనకు ఆ ఫోటోని చూపిస్తే మన ఫోటోని చూసి మనమే భయపడతామండి ఎందుకు అంత భయంకరంగా ఉంటుంది ఆ ఫోటో చూస్తే ఎందుకు ముఖమంతా కూడా జేపురించేసి గుడ్లన్నీ కూడా బయటికి వచ్చేసి ఎంతో ఉగ్రరూపంతో ఉంటాం మనల్ని చూస్తే మనమేనా అన్నటువంటి సందేహం కలుగుతుంది పైగా ఈ కోపంలో ఉన్నటువంటిప్పుడు చూడండి ఉచ్ఛ్వాస నిశ్చవాసలు ఎక్కువైపోతాయి ఊగిపోతూ ఉంటాడు మనిషి అంటే ఏంటి బీపీ కూడా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి కోపిష్ఠులైనటువంటి వాళ్ళు చూడండి చాలా తొందరగా అనారోగ్యాలకి గురైపోతూ ఉంటారు కారణం ఏంటి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వారి నియంత్రణలో ఉండవు ఎప్పుడూ కూడా ఆవేశంతో ఉంటారు కాబట్టి వారి యొక్క మనసు వారి ఆధీనంలో ఉండకుండా ఈ కోపంతో మనం ఏ పని చేసినప్పటికీ కూడా అది ఎప్పుడూ కూడా సఫలీకృతం కాదు కదా కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా అగమ్య గోచరమైనటువంటి పనులను చేస్తూ జరిగిపోయినటువంటి విషయాలను తలుచుకుంటూ ఎవరియో ఒకరి మీద ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉంటారు మనకి రామాయణంలో హనుమంతుల వారు మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తారండి ఆయన అంతటి సముద్రాన్ని లంఘిస్తాడు సముద్రాన్ని లంఘించి అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి జాడ తెలుసుకుంటాడు రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి చూడామణిని ఇస్తాడు గుర్తుగా అలాగే అమ్మవారు ఇచ్చినటువంటి చూడామణి తీసుకుంటాడు రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని సీతమ్మ తల్లికి ఇస్తాడు అని వచ్చేసి ఏం చేస్తాడు రావణాసురుడు హనుమంతుల వారి తొకకి నిప్పు పెట్టించాడనేసి ఆవేశంతో ఇంత పని చేస్తాడా రావణాసురుడు ఈయనకి నేను బుద్ధి చెప్పాలి అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఆయన ఏం చేశాడు లంకనంతా కూడా కాల్చేస్తాడు లంకనంతా కాల్చేసి సముద్ర తీరానికి వెళ్ళి ఒక్కసారి లంకా వైపుకు చూడగానే లంక అంతా కూడా కాలిపోతూ కనిపిస్తుంది కాలిపోతూ కనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాడు అయ్యయ్యో నేను ఎంత పని చేశాను లంకనంతా కూడా కాల్చేశాను ఇంత లంకని కాల్చితే అసలు నేను వచ్చింది సీతమ్మ తల్లిని చూడటానికి ఈ సీతమ్మ తల్లిని చూశాను ఆవిడికి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని ఇచ్చాను ఆవిడ ఇచ్చినటువంటి చూడామణ్ణి తీసుకున్నాను ఇన్ని చేసినటువంటి వాడిని సీతమ్మ తల్లి కూడా ఈ లంకలో అశోకవనంలో ఉన్నదని ఉన్నది అన్నటువంటి విషయాన్ని విస్మరించి కోపంతో లంకని కాల్చేశాను సీతమ్మ తల్లికి ఏమైందో సీతమ్మ తల్లికే కనుక ఏమైనా అయితే రామచంద్రమూర్తి ఉండడు రామచంద్రమూర్తి లేకపోతే లక్ష్మణుడు ఉండడు తర్వాత ఇక్ష్వాకు వంశం అంతా కూడా ఇదైపోతుంది దానితో పాటు సుగ్రీవాదులు క్షమించరు వారు కూడా ఉండరు మరి ఇంత వినాశనానికి కూడా నేనే కదా కారణము అని ఆలోచిస్తూ అయ్యో నా కోపమే నా శత్రువైంది కదా ఎంత పని చేశాను అని ఆయన అప్పుడు వాపోతాడు కోపం వచ్చినప్పుడు మనం వివేకంతో ఆలోచించము నీచాలు ఆలోచించకుండా ఎంతటి పని చేయటానికైనా కూడా మనం వెనుకాడకుండా ఉంటాం కోపాన్ని నిగ్రహించుకోవడమే ఉత్తమములై ఉత్తములైనటువంటి వారి యొక్క లక్షణము మన ఎంఎస్ రామారావు గారైతే చెప్పారు అని మారుతి వేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని అంటూ ఎంతో చక్కగా మనందరికీ కూడా చాలా సులువైనటువంటి భాషలో బోధపడేటట్టుగా ఆ విషయాన్ని మనకి వివరించారు కాబట్టి కోపం వచ్చినప్పుడేంటి మనం వివేకాన్ని కోల్పోయి ఇది లాభంతో కూడుకున్నటువంటి పనా నష్టంతో కూడుకున్నటువంటి పనా అన్నది కూడా ఆలోచించకుండా ఎంతటి పనినైనా కూడా చేయటానికి వెనుకాడము మరి అంతటి హనుమంతుల వారే మనకి దీన్ని చెప్పారు ఆయన బుద్ధిమతాం వరిష్టం అంతటి బుద్ధిమతాం వరిష్టమైనటువంటి హనుమంతుల వారు కూడా ఒక్కసారి కోపానికి లోబడి ఆ పని చేసి అయ్యో నేను ఇంత పని చేశానే అని మళ్ళీ తనలో తానే అనుకుంటాడు నాకే ఇంతటి అగ్నిదేవుడు కూడా చల్లగా తోచాడే మరి ఆ సీతమ్మ తల్లిని చూడడానికి వచ్చిన వచ్చినందుకో ఏమో లేకపోతే ఆ సీతమ్మ తల్లి యొక్క ప్రార్థనల చేతనో నాకు ఈ అగ్నిదేవుడు ఇంత చల్లగా చూసినటువంటి వాడు ఆ సీతమ్మ తల్లే సాక్షాత్ అగ్ని మరి అలాంటి అగ్ని అగ్నిని దహించేస్తుందా కాబట్టి ఏమీ కాదు అని అనుకుంటూ ఉండగా పైనుంచి వెళ్తున్నటువంటి చారణులు చాలా వింతగా చెప్పుకుంటూ ఉంటారు విభీషణుడి గృహము క్షేమంగా ఉందని అలాగే సీతమ్మ తల్లి కూడా క్షేమంగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయన ఎంతో ఆలోచిస్తూ మనందరికీ కూడా బోధపడేటట్టుగా కోపం వల్ల వివేకాన్ని కోల్పోయి ఎంతటి పని చేయడానికైనా మనం వెనుకాడము అన్నటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తారు అంత గొప్పనైనటువంటి విషయాలు మనకి రామాయణంలో ఎన్నో కనిపిస్తాయండి రామాయణంలోనే మనం కోపాన్ని నిగ్రహించుకోవటం వల్ల ఎంతటి చక్కటి ఫలితాన్ని పొందుతామో కూడా మనకి చాలా చక్కగా తెలియచేశారు ఒకనొక సందర్భంలో రాము రాముల వారికి కుశనాభుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తూ కుశనాభుడు అనేటటువంటి రాజు ఆయనకి ఘృతాచి అనేటటువంటి అప్సరసకి వల్ల ఆయనకి నూరుగురు కూతుళ్ళు కలిగారు వాళ్ళు అప్సరసలు కాబట్టి ఎంతో అందంగా ఉండేవారు అంతటి అప్సరసలు కూడా ఏంటి ఉద్యానవనాల్లో విహరిస్తూ ఉన్నారు ఉద్యానవనాల్లో విహరిస్తూ ఉండగా వాయుదేవుడు ఏం చేశాడు వాయుదేవుడు వారి యొక్క అందచందాలు చూసి మోహం మోహాన్ని కలగ చేసుకున్నాడు మోహాన్ని కలగ చేసుకుని వాయుదేవుడు ఆ పిల్లలతో వచ్చి నేను మిమ్మల్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను నేను మిమ్మల్ని మీరు నా నాకు కావాలి మీరైతే మానవ కాంతలు కాబట్టి మీకు యవ్వనమన్నది శాశ్వతంగా ఉండదు అదే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారనుకోండి వివాహం చేసుకుంటే మీకు యవ్వనం శాశ్వతం అవుతుంది అని చెప్పగానే వెంటనే ఆ ఆడపిల్లలు ఏమన్నారో తెలుసా ఇది మీరు మమ్మల్ని కాదు అడగాల్సింది మీరు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ప్రస్తావించండి మాకై మేము నిర్ణయించుకోకూడదు మా కాబోయేటటువంటి వరుణ్ణి అన్నటువంటి మాట మనందరికీ కూడా శిరోధార్యం మనందరం కూడా రామాయణానికి వారసలం కదండి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమైపోతుంది పిల్లలు ఏమంటున్నారు మా పెళ్ళిళ్ళలో తరదర్చడానికి మీరెవరండి మీకేం తెలుసు మీరంతా కూడా పాత చింతకాయ పచ్చడి మీకేవీ కూడా తెలియదు మీరు పాత పచ్చడి కాబట్టి మేము ఎంతో చదువుకొని ఆధునిక యుగంలో ఉన్నాము చక్కగా ఎక్కడికే రాకెట్ యుగంలో ఉన్నాం కాబట్టి మాకు కావలసినటువంటి జీవిత భాగస్వామిని ఎవరిని ఎంచుకోవాలో ఎలా ఎంచుకోవాలో అన్నది మీరు తీసుకోవలసినటువంటి నిర్ణయం కాదు అని తల్లిదండ్రుల్ని ఎక్కర్తిస్తున్నటువంటి ఈ రోజుల్లో మనం కనుక పిల్లలకి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి వృత్తాంతాలు చెప్తున్నామనుకోండి వారిలో ఎంత మార్పు వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మరి ఆ నూరుగురు కన్యలు అప్సరసలు మరి అంతటి అప్సరసలు కూడా మీరు మా నాన్నగారైనటువంటి కుశనాభుణ్ణి అడగండి ఆయన వివాహం చేసుకోమంటే మేము మిమ్మల్ని వివాహం చేసుకుంటామన్నారు మనందరం కూడా రామాయణానికి వారసులం కాబట్టి అందరం కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించాలి పెద్దలు కుదర్చాలి అందుకే కదా మనకి శుభలేఖలో కూడా ఏమనిస్తారు చెప్పండి నాకై నేను నిర్ణయించుకున్నాను నేను నా వివాహము ఇన్ని గంటలకి ఫలానా ముహూర్తానికి ఇక్కడి నుంచి చేసుకుంటున్నాను మీరందరూ వచ్చి అక్షింతలు వేయండి అనేటటువంటి సంస్కృతి మనది కాదు ఇది పాశ్చాత్య సంస్కృతి మనం శుభలేఖలు వేస్తే ఏమేస్తాము పెద్దలు నిర్ణయించినారు కానా కాబట్టి ఈ సుముహూర్తంలో మేము మా పిల్లలకి వివాహం చేస్తున్నాము కా కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి మా దర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన అని శుభలేఖార్థాలు రాసేటటువంటి సంస్కృతి మన సంస్కృతి ఎందుకు మనందరం రామాయణానికి వారసులం రామాయణానికి వారసులం రామాయణంలో ఏ ఏ విషయాలు విషయాలని ఉటంకించారో అవన్నీ కూడా మనము పాటించాల్సినటువంటి వారం మరి ఆ సంస్కృతికి చెందిన వారం కాబట్టే మనందరం కూడా ఇలాంటి విషయాన్ని మనం బాగా విని ఆకళింపు చేసుకొని మన పిల్లలకి కూడా తెలియచేయాలి మరి అలా అనేసరికి వాయుదేవుడికి కోపం వచ్చింది సహజమే కదండి ఇప్పుడు కూడా చూడండి ఈ సీరియళ్ళ ప్రభావం అయి ఉండొచ్చు సినిమా ప్రభావం అయి ఉండొచ్చు మనం ఏం చేస్తున్నాము ఏదో ఒక అందమైనటువంటి దాన్ని చూస్తాము ఒక అందమైనటువంటి వస్తువుని చూస్తాము ఎన్ని కళాశాలల దగ్గర ఎన్ని పార్కుల దగ్గర చూడట్లేదు బస్ స్టాండ్లలో చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా అలాంటి వారు మనకి కనిపిస్తూనే ఉంటారు ఒక అందాన్ని మనం పొందాలనుకుంటాము ఏ కారణం చేత ఆ అందాన్ని మనం పొందలేకపోతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాము దాన్ని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము దాన్ని నాశనం చేయాలంటే ఏం చేస్తాము ముఖాల మీద యాసిడ్ పోయటమో లేకపోతే కత్తితో వాళ్ళని గాయపరచటమో ఏదో రకంగా మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని చూపిస్తూ ఉంటాము మరి వాయుదేవుడు కూడా ఏం చేశాడు ఈ నూర్కురు కన్యలు కూడా నన్ను వివాహం చేసుకోవటానికి కాదు అని వాళ్ళ నాన్నగారిని నేను నేనెవరినో వారికి తెలియదా నేనంతటి వాయుదేవుణ్ణి వాయు దేవుడు ప్రభంజనుడు ఆయనకి ప్రపంచనుడనే అనేసి ఇంకొక నామం కూడా ఉంది ఎందుకంటే వాయువు లేకపోతే అసలు మనం ఉంటాంటండి వాయువే కనుక నేను ఈ ప్రదేశంలో ఉండను నేను ఒక్క ఆ ప్రదేశంలోనే ఉంటాను అంటే మనందరం కిక్కిరిచి ఆ ప్రదేశానికి వెళితే అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఎంత కష్టమైపోతుంది వాయువు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టే సరిగ్గా మనందరం ఇలా హాయిగా బతకగలుగుతున్నాం అందుకని వాయువు అంటేనే ఎవరు ప్రాణానికి ఆధారభూతమైనటువంటి వాడు మరి అంతటి ప్రాణానికి ఆధారభూతమైనటువంటి వాయువు కూడా ఒక్కసారి కోపానికి లోనయ్యాడు ఎందుకు ఈ ఆడపిల్లను నేను వివాహం చేసుకోనంటే కాదంటారా ఇంతటి ప్రభంజను నేను నేను విజృంభించానంటే ఆయనే గనక చాలా పెద్ద గాలితో వస్తే మనందరం ఇలా కూర్చోగలుగుతా అందరం కూడా ఎగిరి ఎక్కడో పడిపోతాము హైదరాబాద్లో ఉన్నవాళ్ళం విశాఖపట్నంలో పడిపోవచ్చు అందుకే ఆయనకి ప్రభంజను అనేటటువంటి నామం ఉంది మరి ఇంతటి ప్రభంజను నన్ను కాదంటారా అని వారి శరీరాలలో తిరగాల్సినట్టుగా కాకుండా వాయువు అపసవ్యంగా తిరిగాడు మరి వాయువు తిరుగుతూ ఉంటేనే కదండి మన శరీరం ఇలా నిలబడగలుగుతోంది మరి వారి శరీరాల్లో ఇలా అపసవ్యంగా తిరిగేసరికి ఏం జరిగింది వారి కాళ్ళు చచ్చుబడిపోయి అంతా కూడా అష్టావక్రంగా తయారయ్యారు అందరూ కూడా కుప్పకూలిపోయారు అలా కుప్పకూలిపోయి పాకుతూ దేకుతూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఒక్కసారిగా ఆడపిల్లలందరినీ కూడా ఇలా చూసినటువంటి కుశనాభుడి యొక్క హృదయము ద్రవించింది ఏంటమ్మా ఇలాగైపోయారు ఏమైందమ్మా మీకు అంటూ అడగగాని జరిగిన వృత్తాంతం అంతా కూడా పిల్లలు చెప్పగానే ఆయన మరి మీరు అప్సరసలు కదమ్మా మరి మీకు శపించేటటువంటి శక్తి ఉంది కదా ఎందుకు శపించలేదు అని అడగగాని ఆ పిల్లలు చెప్పినటువంటి మాట విని ఆయన ఎంతో పొంగిపోయాడు నాన్నగారు వాయువు ఏదో కోపంలో ఇలా చేశాడని మనం కూడా ఆయన్ని చెప్పిస్తే మాయువు ముఖ్య ప్రాణుడు ఆయనకే కనుక ఏదైనా ఆపద వస్తే జీవులన్నిటికీ కూడా ఆపద వస్తుంది కదా వాయువు స్తంభించిపోతే ఇక ఎలాగ నాన్నగారు అందరికీ ఆపద ముంచుకొస్తుంది కాబట్టి ఆయన్ని మేము క్షమించేసాము ఓర్పుతో సహించాము అని చెప్పగానే కుషనాభుడు చాలా ఆనందించినటువంటి విషయం ఏంటంటే తండ్రిగా పెళ్లి చేసుకునేది మా నాన్నగారు నిర్ణయించినటువంటి వారితో పెళ్లి చేసుకున్నాము అనుకునేసరికి ఒక రకంగా సంతోషించినప్పటికీ కూడా ఆయన ఆనందించినటువంటి విషయం ఏంటో తెలుసా వాళ్ళు ఎంతో శక్తి ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వారు శపించకుండా ఓర్పు వహించి మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చారు చూశారు అది చూసి ఆయన ఆనందించాడు క్షమా ఓర్పు క్షమా యజ్ఞం క్షమా ధైర్యం క్షమా ధర్మం అంటూ ఆయన ఎంతో ఆనందించిపోయాడు తన కూతుళ్ళని చూసుకుని ఎందుకంటే మనకి శాస్త్రం కూడా ఏం చెప్తుంది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగనే కలగదు జనుడు ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుము సుమతి అని మనకి సుమతి శతకర్త చెప్పనే చెప్పాడు మనందరం కూడా పుత్రులు కావాలని కోరుకుంటాము పుత్రులు ఎందుకు కావాలని కోరుకుంటాము మన వంశ పేరు నిలబెడతాడని మన వంశ గౌరవ ప్రతిష్ ప్రతిష్ గౌరవ ప్రతిష్టలు నిలబెడతాడని అలాగే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని పుత్రుడు కావాలని కోరుకుంటాం కానీ ఇప్పటి ప్రభుత్వలు ఏం చేస్తున్నారు పున్నామ నరకం నుంచి తప్పించటం పోయిన తర్వాత సరే ఇప్పుడు ఉండగానే తల్లిదండ్రులకి నరకాన్ని చూపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాము మరి తల్లిదండ్రులు ఎప్పుడు పొంగిపోవాలట పుత్రుడు పుట్టగానే కాదు పొంగిపోవలసింది ఎప్పుడు పొంగిపోవాలంటేట ఆ పుత్రుడి యొక్క సుగుణాలని కానీ ఆ పుత్రుడిలో ఉన్నటువంటి మంచి గుణాలను చూసి ప్రతి ఒక్కరూ కూడా అదేంట్రా మీ అబ్బాయ ఎంత చూడముచ్చటగా ఉన్నాడు అంటూ మన పిల్లల్ని వాళ్ళ పేరుతో కలక మనల్ని పరిచయం చేశారనుకోండి నిజానికి ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు ఉండవు కుశనాపుడు కూడా అలాగే ఆనందించాడమ్మో నా ఆడపిల్లలు ఎంత గొప్ప పని చేశారు అంటూ ఎంతో ఆనందించి ఆయన ఏం చేశాడు వారి యొక్క గుణాలని కీర్తించాడు చాలా మంచి పని చేశారమ్మా ఓర్పు వహించారు మీ ఓర్పే మీకు శ్రీరామ రక్ష ఎన్నో సందర్భాల్లో చూడండి మనం ఓర్పు పట్టకపోవడం వల్లే ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నటువంటి దుస్థితిని మనం చూస్తున్నాము చిన్న చిన్న విషయాలకి కూడా సర్దుబాటు అన్నది లేకుండా ప్రతి చిన్న విషయానికి కూడా ద్వేషాన్ని పెంచుకుంటూ ఓర్పు లేకుండా వదరుతూ ఉండటం వల్లే మనం ఎన్నో సమస్యలకి నాంది పలుకుతున్నట్టుగా ఉంటుంది కాబట్టి కూతుళ్ళ యొక్క సుగుణాలను చూసి ఆయన ఎంతగానో ఆనందించాడు ఆనందించటమే కాదు అమ్మ మీరు చేసినటువంటిది గొప్ప పనికి నేను ఎంతో ఆనందిస్తున్నాను అంటూ ఆయన మనసులో పులకించిపోయాడు మరి వీరికి వివాహం చెయ్యాలి వీరికి వివాహం చెయ్యాలి అనుకోగానే ఆయనకి గుర్తుకొచ్చింది ఏంటి అక్కడే ఒక ఆశ్రమంలో సోమద అనేటటువంటి స్త్రీ ఏం చేస్తుంది ఒక ఋషి పుంగవుణ్ణి సేవిస్తూ ఆయన వద్దే ఉంటూ ఉంది ఎన్నో సంవత్సరాల పాటు ఆ సోమద ఏం చేసింది ఆయన యొక్క ఆయనకి సేవలు చేస్తూ ఉండేసరికి ఆయన సంతసించాడు ఆయన సంతసించి ఏమ్మా ఇంతకాలం నాకు సేవ చేసావు కదా నీకేం కావాలో కోరుకో అనగానే స్వామి మీరు బ్రహ్మజ్ఞానులు మీ యొక్క సంకల్పంతో బ్రహ్మజ్ఞాని అయినటువంటి పుత్రుడు నాకు కలగాలి అని కోరుకోగానే తదాస్తు అన్నాడు తధాస్తు అనగానే అంతటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి పుత్రుడు ఆవిడకి కద కలిగాడు ఈ కుశనాభుణ్ణి ఏం చేశాడు తన యొక్క కూతుళ్ళని ఈ సోమద యొక్క కుమారుడికి ఇవ్వడానికి అడగడానికని వచ్చాడు అడగడానికి రాగానే సోమద వెంటనే ఒప్పుకుంది వెంటనే ఒప్పుకొని కోడళ్ళ వైపు తిరిగి చూసారా మా అబ్బాయి ఎంత గొప్పవాడో మీరింత అపసవ్యంగా ఉన్నప్పటికీ కూడా మీ శరీర అవయవాలన్నీ కూడా ఇలా సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా మా అబ్బాయి వివాహం చేసుకోవటానికి సిగి సిద్ధపడ్డాడు కాబట్టి మీరు ఎంతో అణిగి మణిగి మా అబ్బాయిని సేవించాలని చెప్పలేదు సోమత ఏం చేసింది తన యొక్క కోడళ్ల గుణగణాలని చూసి ఆనందపడిపోయింది ఎంత ఓర్పు వహించారమ్మా ఎంత సహనాన్ని చూపించారమ్మా స్త్రీలకి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి ఓర్పు సహనం నిజానికి ఎన్నో కుటుంబాలలో మనకి ఏదైనా అంటే ఎన్నో కుటుంబాలలో ఓర్పు మరియు సహనం కోల్పోవడం వల్లే ఏం జరుగుతోంది ఎన్నో అవాంతరాలు జరుగుతున్నాయి ఒక్కొక్కసారి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఒక్కొక్క సందర్భంలో భార్యాభర్తల యొక్క బంధం కూడా తెగిపోతూ ఉంది అదే మనం ఈ ఓర్పును వహించామనుకోండి ఆ ఓర్పు వహించి ఆ క్షణం సేపు మనం ఉన్నంత మాత్రాన ఆ బంధం పది కాలాల పాటు నిలవబడుతుంది ఆ సోమద తన యొక్క కోడళ్ల యొక్క గుణాలను చూసి మురిసిపోయింది ఎంత గుణవంతులు మన కోడళ్ళు ఎంతో ఓర్పు వహించి వాయుదేవుడు అంత త్వారి శరీరాలలో ఇలా అపసవ్యంగా తిరిగినప్పటికీ కూడా ఆయన ఇలా ఆయనని శపించకుండా ఎంతో ఓర్పుగా ఉన్నారే నా కోడళ్ళ యొక్క గుణాలను చూసి నేను ఎంతో అబ్బురపడిపోతున్నాను అంటూ ఎంతో ఆనందపడిపోయిందే కానీ ఇలాంటి కోడళ్ళని చేసుకుంటున్నాను నేను ఎంత గొప్పదాన్నో ఇలాంటి వాళ్ళని ఒప్పుకున్నందుకు నా కొడుకు ఎంత గొప్పవాడో లేకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకున్నట్టున్నందుకు నాకు ఎక్కువ కట్నం ఇవ్వండో అంటూ సోముద అడగలేదు ఇది అత్తగారంటే ఎలా ఉండాలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము వివాహాల్లో మన అబ్బాయికి మనం పెళ్లి చేసేటప్పుడు ఏవేవి చూడకూడదు అవన్నీ కూడా చూస్తున్నాము చాలా అందంగా ఉండాలి ఒక ఐశ్వర్యరాయి ఒక సమంతలాగా ఉండాలి అమ్మాయి అమ్మాయి తండ్రికి చాలా ఆస్తిపాస్తులు ఉండాలి తర్వాత సన్నగా నాజుగ్గా ఉండాలి అమ్మాయి బాగా చదువుకోవాలి ఉద్యోగం చేస్తుండాలి ఇవన్నీ చూస్తున్నామే కానీ గుణానికి ప్రాధాన్యత ఇస్తున్నాంటండి ఒక్క విషయం గట్టిగా అడిగితే మీకు ఏమన్నా బాధ కలుగుతుందేమో మనం ఎవరవన్నా కానీ వారి యొక్క కుటుంబం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా ఇవన్నీ ఆరా తీస్తున్నామే కానీ కుటుంబం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నము ఏ మాత్రం మనం చెయ్యట్లేదు ఏ మాత్రం చెయ్యకపోగా ఏం చేస్తున్నాము అందచందాలకి ప్రాధాన్యత ఇచ్చి సన్నగా లేకపోతే పెళ్ళొద్దు అంటున్నాము అలాగే ఇంకొంతమంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు ఆడపిల్ల యొక్క తండ్రి కూడా ఒక పొజిషన్లో ఉండాలి మామూలు ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి నచ్చదు మనకి ఎందుకు నేను ఈ స్థాయిలో ఉన్నానండి నా వియంకుడు కూడా ఈ స్థాయిలో ఉండాలా వద్దా ఏదైనా వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి అయితేనే బాగుంటుంది కదండి మీరే చెప్పండి అంటే బుడిబుడి రాగాలు తీస్తూ ఏం చేస్తున్నాము మనము కొన్ని వెనక్కి నెట్టేస్తున్నాము ఇది ఎంతవరకు సబబు ఆలోచించండి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటి అమ్మాయి గుణగణాలకి ప్రాధాన్యత ఇవ్వాలి మనము ఎంతో అందమైనటువంటి అమ్మాయిని మనం తెచ్చుకున్నాము ఎంతో అందమైనటువంటి అమ్మాయిని తీసుకొచ్చి మనం వివాహం చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయికి అసలు సంస్కారమే లేదనుకోండి ఎంతో గొప్పనటువంటి ఇంటి నుంచి మనం అమ్మాయిని తెచ్చుకున్నాం సంస్కారం అంటే ఒక చిన్న విషయం ఉదాహరణగా చెప్తాను చూడండి ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైనా పరమపదించారనుకోండి కొడుకు ఎంతో శ్రద్ధగా పితృతర్పణాలు వదలవచ్చు కానీ ఆ తర్పణ స్వీకరించాలంటే ఏం చేయాలి ఆ ఇంటి పెద్ద కోడలు ఏం చేయాలి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగిస్తే పెద్ద కోడలు ఎప్పుడైతే ఆ ఇంటి దీపాన్ని శ్రద్ధగా వెలిగిస్తుందో పితృదేవతలు వచ్చి ఆ తర్పణాన్ని తీసుకెళ్తారు లేకపోతే వాళ్ళు తీసుకెళ్లరు మరి ఆ సంస్కారం ఆ అమ్మాయిలో ఉందా లేదా అన్నది మనం గమనించాలా వద్దా మనం ఎంతసేపు ఏం చేస్తున్నాము పైపై మెరుగులకి లోబడి ఆలోచిస్తున్నామే కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ అమ్మాయి గుణగణాలకేమన్నా ప్రాధాన్యత ఇస్తున్నామా ఎంత మాత్రమూ లేదని ఖచ్చితంగా చెప్పచ్చు అవునంటారా కాదంటారా కానీ సోమదేం చేసింది తన కోడళ్ళ యొక్క గుణాలని చూసి మురిసిపోయింది ఎంత ఓర్పు వహించారు నా కోడళ్ళు ఇలాంటి ఆడిముత్యాల్లాంటి కొడుకులు కోడళ్ళని పొందడం నా అదృష్టమని మురిసిపోతూ ఆ సోమద తన కొడుక్కిచ్చి వివాహం చేసింది ఎప్పుడైతే అతడు పాణిగ్రహణం చేశాడో వాయువు ఏం చేశాడు వెంటనే సరిగ్గా తిరిగాడు ఎందుకు ఆయన వేదాన్నన్ని నేర్చుకున్నటువంటి వాడు అలాంటి మహానుభావుడికి వీళ్ళందరూ కూడా భార్యలయ్యారు ఇక వాయువు తిరగలేక ఏం చేశాడు మళ్ళీ వారి శరీరాలలో సవ్యంగా తిరిగాడు సవ్యంగా తిరిగి మళ్ళీ వారికి పూర్వ వైభవం వచ్చింది అంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఓర్పు వహించి ఆ రోజు ఆ వాయుదేవుడికి శాపవాకు ఇవ్వ ఇవ్వకుండా ఉన్నారు కాబట్టే వారు ఇంత గొప్పనైనటువంటి ఘనమైనటువంటి స్థితికి పొందారు అలాగే నా వివాహము నా ఇష్టము అని వారే కనుక వారి భర్త నిర్ణయించుకున్నారనుకోండి అప్పుడు కూడా వాళ్ళు ఈ స్థితిని పొందేవారో లేదో ప్రశ్నార్థకమే కదా తన తండ్రి నిర్ణయించాడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందేంటి వివాహము అనగాని మేము నిర్ణయించుకునేది కాదు అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా ప్రగాఢంగా తెలుసుకోవాలండి ముందుగా ఎందుకంటే ముందు ఆ సంస్కృతిని మనము ఆపివేయాలి ఎందుకు అది పాశ్చాత్య సంస్కృతి ఏమో ఇది మన సంస్కృతి కాదు పెద్దలు నిర్ణయించినారు కానా అనేసి మనం శుభలేఖలో రాయడానికి కూడా కారణం అదే కదా ఇవన్నీ కూడా మనం రామాయణాన్ని చదువుతూ ఉంటే మనకి అవగతమవుతాయి రామాయణంలో ఉన్నటువంటి విషయాలని మనము పిల్లలతో చక్కగా భోజనం చేసేటప్పుడు చర్చించడానికి అనువైనటువంటి విషయాలని వారి వయసుకి అనుగుణంగా మనం చర్చిస్తూ ఉండాలి చూసావా వాళ్ళు శాంతంగా ఉండడం వల్లే ఇంత స్థితిని పొందారు అంటూ మనం చెప్పగలిగామనుకోండి పిల్లల్లో కూడా ఏంటి వారిలో ఏదైనా దురలవాటు ఉంటే ఏదైనా కానీ వాళ్ళల్లో క్రోధం అనేది దాగుకొని ఉంటే తప్పకుండా వాళ్ళు వారి యొక్క ప్రవర్తనని మార్చుకునే అవకాశం ఉంటుంది ఓ వాళ్ళు ఈరోజు అలా చేశారు కాబట్టి నేను నా ప్రవర్తనని మార్చుకుంటాను ఇలా చేయటం వల్ల నాకు లాభం కలుగుతుంది అని ఇప్పటి పిల్లలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది మనం ఏం చేస్తున్నాం అన్నాలు పెట్టేటప్పుడు పిల్లలకి ఇదివరకంటే ఏం చేసేవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఉండేవాళ్ళు కాబట్టి పిల్లలకి చక్కగా పురాణ కాథలు చెప్తూ ఉండేవారు ఇప్పుడు మన వల్లే ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి ఎందుకు ముందుగా ఆడపిల్ల ఇంట్లో అడుగుపెడుతూనే కోరుకునేది ఏంటి జాయింట్ ఫ్యామిలీస్ అయితే మేము ఉండవండి విడిగా కాపురం అయితేనే మేము ఉండగలుగుతాం అమ్మాయి కంటే కూడా ఈ కోరిక అమ్మాయి తల్లికి ఎక్కువగా ఉంటుంది మరి ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏమైపోతుంది పిల్లలకి చక్కటి విషయాలు చెప్పేటటువంటి వాళ్ళే ఉండట్లేదు ఒక మంచి విషయాలు తెలియచేయాలంటే మనకి తెలిస్తే కదా వాళ్ళకి చెప్పేది ఇలాంటి విషయాలు ఎలాప్పుడు చర్చించుకోవాలి భోజనం చేసేటప్పుడు చర్చించుకోవాలి చక్కగా కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చర్చించుకున్నామనుకోండి ఎంతో చక్కగా వారికి మనసులోకి ఎక్కుతుంది కాబట్టి భోజనం చేసేటప్పుడు మన పెద్దలు మౌనంగా తినమని భగవత్ సంబంధితమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ తినమని చెప్పడానికి కూడా కారణం అదే ఎందుకు మనం తిన్నటువంటిది ఆహార పదార్థాలు ఏంటి శరీరంలో ఆరో వంతు మనస్సై మనకి దానిలో తేట అవుతాయి అందుకని మన ప్రవర్తనలో తేట తెల్లమవుతాయి కాబట్టి భోజనం చేసేటప్పుడు మౌనంగా అన్నా తినాలి లేకపోతే భగవత్ సంబంధితమైనటువంటి విషయాలనైనా చర్చించుకుంటూ తినాలి ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా స్వస్తి